ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాలు ఏదో విధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంచెం కఠినమైన కాలం నడుస్తున్నప్పటికీ ఏదో రకమైన అవకాశం సంప్రాప్తిస్తుంది అనేటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. తల్లిదండ్రులు కానివ్వండి, సహోదర సహోదరి వర్గం కానివ్వండి, మీకు బాసటగా నిలుస్తారు. రాజకీయ సంబంధాల విషయాలు, శుభకార్యాల సంబంధించిన విషయాలు ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి, ఒక దారికి వస్తాయి. ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పొలాల మీద వచ్చేటువంటి ఐవేజు కొంచెం పెరుగుతుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆక్వా రంగంలో ఉన్నవాళ్ళు కొంచెం ఓర్పుగా ఎదురు చూడాలి. ప్రకృతి విభత్సాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కానీ మీకు వీలుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేస్తారు. దాని ఫలితాలు కూడా మీరు సానుకూలంగా పొందగలుగుతారు. రాజకీయ రంగంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు. శుభకార్యాలు నిశ్చయమవుతాయి, తేదీలు ముహూర్తాలు నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వ్యాపార వ్యవహారాల్లోనూ సానుకూల ఫలితాలు సాధిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కరోనా వల్ల వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల కొంత అసహనానికి గురవుతారు. ఏది అయినప్పటికీ మంచి రోజులు మళ్ళీ వచ్చాయని మీరు ఉత్సాహపడతారు. మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకెళ్తారు. మీరు సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తాన్ని సామాజిక శ్రేయస్సు కోసం లేక మీ కుటుంబం కోసం వెచ్చిస్తారు. ప్రేమ సంబంధమైన వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలకి మీరు అంగీకరిస్తారు. మీకు సంబంధించిన విషయాల్లో స్పష్టమైనటువంటి వాతావరణాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్తారు. పెద్దవాళ్ళు చూసిన పెళ్ళిని చేసుకుంటారు అని మీరు దగ్గర వాళ్ళతోటి సన్నిహితులతోటి చెప్తారు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు వదిలించే కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.